రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల వ్యాప్తంగా పలు అభివృద్ధి పనులను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు ప్రారంభించారు. గంభీరావుపేట మండలం రాజేశ్వరరావు నగర్లో నిర్మించిన రైతు వేదిక పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం గోరంట్ల గ్రామంలో బ్రిడ్జి, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. మండలంలోని వివిధ గ్రామాల యువకులను, ఆయా పార్టీలకు చెందిన నాయకులను తెరాస పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా మొత్తం తిరిగాను, ఇలాంటి వైకుంఠధామం ఎక్కడా లేదని సర్పంచ్ మరియు జడ్పీటీసీలను అభినందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ నాలకొండ అరుణా రాఘవరెడ్డి, టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ అరుణా రాఘవరెడ్డి, గ్రామ సర్పంచ్ అంజమ్మ బాలరెడ్డి, జడ్పీటీసీ కొమ్మిరిశెట్టి విజయలక్ష్మణ్, ఎంపీపీ కరుణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుతారి బాలవ్వ, జడ్పీ కోఆప్షన్ హైమద్, వైస్ ఎంపీపీ లత, ఎంపీటీసీ అంజిరెడ్డి, తెరాస మండల అధ్యక్షులు పాపగారు వెంకటస్వామి గౌడ్, ఆయా శాఖల అధికారులు, మండల తెరాస పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సోదరుడు అంజిరెడ్డి గారు, జడ్పీటీసీ సోదరి విజయలక్ష్మి గారు, ఎంపీపీ గారు సోదరి కరుణ గారు, గౌరవనీయులు సోదరుడు లక్ష్మణ్ గారు, అదే రకంగా మన జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి అరుణ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ గారు, టెస్కాప్ అధ్యక్షులు కొండూరు రవీంద్రరావు గారు, ఇంకా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న గంభీరావుపేట మండలంలోని వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులకి, గౌరవ సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అధికారులకి, గోరంటాల గ్రామ అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, అదే రకంగా గౌరవ అధికారులందరికీ పేరు పేరున పేరు పేరున అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. నేను మన జిల్లాలో చాలా గ్రామాల్లో చాలా ప్రారంభోత్సవాలకు పోయినా కానీ మీ గోరంటాల గ్రామంలో ఉన్నంత అందంగా వైకుంఠధామం కానీ ప్రకృతి వనం కానీ ఎక్కడ కూడా లేదనమాట నేను మీకు సందర్భంగా చెప్తాను. ఓపెన్ జిమ్ కానీ, ప్రకృతి వనం కానీ, మీ వైకుంఠధామం కానీ చాలా చక్కగా నిర్మాణం చేసిన గ్రామ పంచాయతీకి సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకి, ఎంపీటీసీ గారికి, మీ జడ్పీటీసీకి ప్రత్యేకంగా యూరే కాబట్టి, అదే రకంగా పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకమైన ఎంపీటీసీ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు. మన్నించాలి మన్నించాలి, మన గ్రామ శాఖ అచ్చా వారే చేసింది, గ్రామ శాఖ అధ్యక్షుడు స్లాష్ కాంట్రాక్టర్ ఆయనకు కూడా లక్ష్మీనారాయణ గారికి. అయితే మీ సర్పంచ్ గారు ఒక 4-5 పనులు చెప్పింది నాకు. ఒకటి ఏం చెప్పిందంటే మా ఊళ్ళో దగ్గర దగ్గర 70-75 మందికి ఇండ్లు లేవు, అందులో 10-12 మందికి అయితే పూర్తిగా ఇల్లు లేదు, జాగా లేదు, అట్లాంటి పరిస్థితులు ఉన్నారు. వాళ్ళకు వెంటనే ఇల్లు ఏంటి అన్నారు. ఇదివరకు ఒక 30 ఇల్లు మంజూరైనాయి గోరంటాలకు, పని మొదలు పెట్టాల్సి ఉంది. అందులో మొట్టమొదటి విడతలో వాళ్ళకే ఇద్దామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తొందరలో అది ప్రారంభిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఇంకొక 2-3 పనులు చెప్పినారు. ఎర్రకుంట కట్ట లీకేజ్ ఉంది కాబట్టి ఆ కట్ట లీకేజ్ని అరికట్టండి అని చెప్పారు కలెక్టర్ గారు తన విజ్ఞప్తి ఇరిగేషన్ వాళ్ళకి చెప్పి. ఏం చేయాలి అక్కడ ఒకసారి మీరు కరెక్ట్గా స్టడీ చెప్పేయండి, అక్కడ మనం నిధులు మంజూరు చేయించాల్సి ఉంటే చేయించే బాధ్యత నాది, దయచేసి వెంటనే ఆ లీకేజ్ ఏంటి దాని కథ ఏంది ఒకసారి తెలుసుకుంటే మంచిదని చెప్పి కలెక్టర్ గారికి నా విజ్ఞప్తి. తర్వాత శాతారం ఆంజనేయ స్వామి ఆలయంకు పోయే తొగలో ఒక బ్రిడ్జ్ కావాలని చెప్పి మీ సర్పంచ్ గారు కోరుతా ఉన్నారు, తప్పకుండా అది కూడా చేసుకుందాం. అందులో దాంతోపాటు ఒక చెక్ డ్యామ్ కూడా కావాలని రవీంద్రరావు గారు కూడా చెప్తా ఉన్నారు. రవీంద్రరావు గారు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్తున్నాడు ఈ ఊరు కూడా నా ఊరే అని చెప్తున్నారు రవీంద్రరావు గారు, అదేనా? సరే మేము కూడా ఇప్పుడు నన్ను మీరందరూ నాకు నాదే సరే మీ ఊరే సార్ మీ ఊరే సార్ కాబట్టి అది కూడా చేసుకుందాం అది చెప్పాను. దాంతోపాటు మన గోధుమ ఆశయాలు నువ్వు వస్తున్నా నెక్స్ట్ మీరే 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 ఇయ్యాలి గ్రాకంతా మీద ఉన్నది
మిమ్మల్ని కాదని ఏం చేసేటట్టు చేయాలి బాబు. తర్వాత గోరంటల్లో గ్రామ పంచాయతీ భవనం కూడా కొత్తది కావాలని అడిగినారు, ఇది కూడా తప్పకుండా చేసుకుందాం. దీంతో పాటు ఒక గోదాం కావాలని అడిగినారు మన వ్యవసాయ దిగుబడులు ఏమైనా.